Hi, welcome to Adina Health and Beauty. Nenu Meelasya. ఇప్పటి వరకు మనం మన ఛానల్లో ఆరోగ్యానికి సంబంధించి చాలా వీడియోస్ చూసాం. ఈ రోజు ధూమపానం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు ఆరోగ్యానికి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మన ముఖేష్ కొన్ని ఏళ్ల పాటు నెత్తి నోరు కొట్టుకొని చెప్పాడు. ఇప్పుడు మన రాహుల్ ద్రావిడ్ కూడా పొగాకు అలవాటు చేసుకొని మధ్యలోనే రన్ అవుట్ అవ్వద్దు అని చాలా సీరియస్ గానే చెప్తున్నాడు. ఇవన్నీ కారణాల వల్ల ఏమో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ధూమపానం నుంచి బయటపడడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఎలా మానేయాలో తెలియక ఆ పొగాకు భూతం నుండి బయటకు రాలేక నరకం చూస్తున్నారు. మరి అలాంటి వారి అందరి కోసం ధూమపానం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. హెరాయిన్, కోకైన్ లాగా పొగాకులోని నికోటిన్ కూడా ఒక అడిక్టివ్. కాబట్టి ముందుగా ధూమపానం మానేయాలనే దృఢ సంకల్పం అవసరం. పొగాకు మానేయాలనుకుంటే కొన్ని రోజులు నీరు, ఇతర ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటి ద్వారా శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. పొగాకుపై కోరిక కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది, తరువాత క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి ఆ కొద్ది నిమిషాలు సంయమనం పాటించాలి. మొదటి వారం 10 రోజుల్లో కాఫీ, చక్కెర, మద్యం మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటి వలన సిగరెట్ కోరిక పెరుగుతుంది. స్మోకింగ్ మానేయడానికి కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయం చాలా అవసరం. స్మోక్ మానేయాలి అని ప్రయత్నిస్తున్న వారికి కుటుంబ సభ్యులు ఆ దిశగా ప్రోత్సాహం అందించడం అవసరం. పొగాకు మానినప్పుడు నికోటిన్ లేకపోవడం వల్ల శరీర మెటబాలిక్ రేటు తగ్గుతుంది. కాబట్టి కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా స్మోకింగ్ మానడానికి మన చుట్టూ ఉండే పరిస్థితులు కూడా అనుకూలించడం అవసరం. పార్టీలు, ఔటింగ్ల లాంటి సందర్భాల్లో స్నేహితుల బలవంతం మేరకు కూడా మళ్ళీ స్మోక్ చేయకుండా ఉండడం చాలా అవసరం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ధూమపానం నుంచి ఎలా బయటపడాలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.